ఈ ఆగస్ట్ 18 శుక్రవారం రోజు ఆనంద బ్రహ్మ అనే సినిమా మీ ముందుకు రాబోతుంది. నేను ఫస్ట్ గీతాంజలి సినిమాలో మెయిన్ కథానాయకుడు ఒక క్యారెక్టర్ చేస్తూ సినిమా చేశాను గీతాంజలి. దాని తర్వాత చాలా కథలు వచ్చాయి. మళ్ళీ ఓ మంచి కథ వస్తే చేద్దాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు మహి గారు వచ్చి నా క్యారెక్టర్ చెప్పి ఈ సినిమాకి హీరో మీరు అని కథ చెప్పడంతో నేను ఆనంద బ్రహ్మ గ్యారెంటీగా నా కెరీర్కి బాగా హెల్ప్ అవుతుంది, హీరోగా నాకు కూడా ఒక మెట్టు తీసుకెళ్తుందని నేను చాలా బాగా ఫీల్ అయ్యాను. మెట్టు థ్యాంక్ యూ. దీంతో పాటు అన్ని కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ కాల్ తెచ్చండి. ఎందుకు తెచ్చండి అది ఆ కాల్? అలా వేయకూడదు కదా, సినిమాకి హీరో అప్పుడు బయటే వేస్తారు మా దగ్గర ఫోన్లే మీరు సీనియర్ కదా అని చెప్పాము. ఈ సినిమాకి హీరో అని చెప్పినాను తీసుకొచ్చి హీరో నువ్వు. ఆనంద బ్రహ్మ సినిమాలో నా క్యారెక్టర్ వచ్చి సిద్ధు క్యారెక్టర్, మీ నలుగురిని లీడ్ కాల్ తీసేయాలి. కాల్ తీసుకొని మాట్లాడుకోండి. కాల్ తీసే ఎందుకు అనవసరం? ఎందుకు హీరో క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కొంచెం ఎలాగ ఒప్పుకుంటావు అన్న హీరో అని చెప్పి నీకు నువ్వు అనేసుకుంటే అయిపోద్దా? హీరో అని చెప్పి ఎవరు చెప్పారు హీరో అని చెప్పి? మీకు మీరే హీరో అనేసుకునే అంటే ఇప్పుడు ఆనంద బ్రహ్మ హీరో ఎవరు చెప్పి హీరో ఎవరు? ఈ సినిమా కాల్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు నన్ను. సినిమా చేసిన తర్వాత మీకు తెలియట్లే ఎవడు హీరోగా ఫోకస్ అవుతాడు ఎవడు. ఇప్పుడు నువ్వు హీరో సినిమాకి ఎందుకు హీరో చెప్పవు సార్? నప్పుడు కాదు చెప్పు మాట్లాడతా కాదు. అవును ఫ్లో అన్నావు ఎప్పుడు హీరో చెప్పాలి కదా. ఇప్పుడు గీతాంజలి ఎవరు హీరో? ఇప్పుడు గీతాంజలి జయం ఇచ్చిన హీరో కాదన్న. సరే నేను కూడా తీసేస్తాను కాదు ఉండాలన్నా నువ్వు మాట్లాడి అన్న. గీతాంజలి హీరో మీరే అన్న, అందరికీ తెలుసు. మేము కూడా అది చేసు ఈ సినిమాలో చేయలేదు. ఈ సినిమా కథ చెప్పినట్టే నా క్యారెక్టర్ చెప్పినట్టే అన్న ఒకే హీరో డైరెక్టర్ చెప్పాడు. డైరెక్టర్ చెప్పాను డైరెక్ట్ చెప్పడు స్క్రీన్ లో చేసినప్పుడు కూడా హీరో ఎందుకు కనబడదు? ఏముందని నాకైతే హీరో అనేసి నాకు ఫీల్ అవుతుంది. సినిమాకి ఐటమ్ బాయ్ నువ్వు మధ్య మధ్యలో డాన్స్ వేసి వెళ్ళిపోతావు. ఈ సినిమాకి నీకు సంబంధం లేదు. ఈ సినిమాకి హీరో యాక్చువల్ నేను. మరి నేను కాకపోతే అది స్టోరీ రివాల్వ్ అయ్యేది నా మీద. నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, స్టోరీ ఉంది, మొత్తం స్టోరీ అంతా రివాల్వ్ అవుతుంది. నేను ఇంటికి రావడానికి రీజన్ ఏంటి? దానివల్ల నాకు జరిగిన ఫలితం ఏంటి? ఈ మధ్యలో వచ్చిన క్యారెక్టర్ ఈ తదితరులు. ఈ తదితరులు పెట్టుకొని ఇప్పుడు నేను హీరో కాకపోతే వీళ్ళు హీరో కాదు. భయ్యా ఒక్క నిమిషం ఒక్క నిమిషం. డైరెక్టర్ గారు నాతో ఏమన్నా తెలుసా? ఇందులో శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, వెన్నెల కిషోర్ ఉన్నారు, శకలక శంకర్ వీళ్ళందరినీ ఇంకో ఛాయిస్ ఉందేమో అండి. ఈ క్యారెక్టర్ మాత్రం మీరు చేయకపోతే అసలు క్యారెక్టర్ లేదండి రమేష్ గారు అన్నారు. నిన్ను కూడా హీరో అన్నాడా? నేనేదో కొంచెం పర్లేదు, ఆయన ఏదో కొంచెం ఇది ఆయన అట్లా కాదు. హీరో క్యారెక్టర్ మెయిన్ నేను రాలే లేకుండా వేరే అసలు నువ్వు కూడా హీరోయిన్ ఫీల్ అయిపోతారా? అయిపోయింది నేను కూడా కాదు. ఇప్పుడు ఈ సినిమాకి ఒక హౌస్ అనుకున్నారు ముందు, అది ఎట్టి అందరూ ఈ ఎట్టి పర్స్ లో ఆ హౌస్ అదే కావాలి, దానికి రిప్లేస్మెంట్ ఏదో అన్నారు. హౌస్ హీరో అయిపోద్దా? ఒక హౌస్ కావాలి, దానికి రీప్లేస్ లేదు, గుడిసెలో చేయలేము, హౌస్ లోనే చేయాలి. అవును మరి ఇప్పుడు హౌస్ లోనే చేసినప్పుడు అదే హౌసే హీరో కదా. నాకు వేరే ఛాన్స్ లేనప్పుడు హీరో అనేది ఆ స్టోరీ ఆ హీరో చుట్టూ తిరగాలి. ఈ సినిమా మొత్తం తిరిగేది నా చుట్టూ కాదు. మీరు తదితరులు ఒక బ్యాచ్. మీరు తదితరులు మీరు ఒక బ్యాచ్ ఫ్రెండ్స్ బ్యాచ్. ఫ్రెండ్స్ బ్యాచ్ లాగా ఉండండి. మీరు ఏదో నువ్వు డాన్స్ చేసావు అని చెప్పి నువ్వు ఐటమ్ బాయ్ నువ్వు సినిమాకి మామూలు సన్నీ లియను వాళ్ళు వస్తారు చూడు అలా వచ్చావు డాన్స్ చేసావు వెళ్ళిపోయావు. సినిమాకి స్టోరీకి సంబంధం లేదు. మహా నువ్వు వస్తే అరుస్తారేమో లేకపోతే కొంచెం మంది నవ్వుతారు అతప్పుడు ఏం లేదు. ఈయన హీరో ఎందుకే? ఈయన హీరో ఉన్నాయి రెండు వేరియేషన్ ఉన్నాయి రెండు వేరియేషన్ ఈయనకి ఆ రెండు వేరియేషన్ నువ్వు హీరో అయిపోతావా? ఈయనంటే ఓకే ఈయన కూడా ఈయన హీరో అంటే అసలు ఈ సంబంధం మధ్యలో ఏదో డైలాగ్ చెప్పాడు అవునే సినిమా కదా ఒకటే డైలాగ్ హీరో. నేను హీరో ఫిజికల్ గా హీరో కాకపోవచ్చు. నేను నంబర్ అన్న నేను కామెడీని కాదు ఈ సినిమా హీరో. నేను ఇట్లా చెప్తే నేను పడిపోను. ఇలాంటి బిస్కెట్లు ఎన్నో తిన్నా ఇప్పటికి నేను నంబర్ వన్ కమెంట్. అవునా నేను నంబర్ వన్ కమెంట్? అయితే మీరే హీరోలు అట్లా సంబంధం లేదు. నేను హీరో మీరు తదితరులు. ఒక్క నిమిషం ఈ సినిమాలో నీకు నైట్ కళ్ళు కనబడతాయి. వెంకటేష్ గారు సినిమాలో మూవ్ అయ్యారు దానికి వెంకటేష్ గారు హీరో కదా. పింగళి ఖన్నా హీరోనా?
డిసేబిలిటీ అనేది హీరో క్యారెక్టరైజేషన్. నాకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, నాకు ఇలా ఎందుకు అయింది, దానివల్ల దానివల్ల నేను ఇలా అయ్యాను. ఒక విషయం చెప్పనా, నాకు క్యారెక్టర్తో పాటు నాకు ఫ్యామిలీ ఉంది. అరే ఫ్యామిలీ ఉన్నప్పుడే నువ్వు హీరోగా అర్థమైపోతుంది కదా, హీరోకైనా ఫ్యామిలీ ఉంటుందా? నువ్వు హీరో ఫాదర్ క్యారెక్టర్ అలాంటిది. నాకు ఫ్లాష్ బ్యాక్ లో నాకు లవ్, నాకు ఫ్లాష్ బ్యాక్ నన్ను మీ ముగ్గురు మెయిన్ ఫ్రెండ్ నువ్వేనే. మెయిన్ ఫ్రెండ్ మెయిన్ ఫ్రెండ్ అంత కదా. డైరెక్టర్ ఫోన్ చేశారు, హీరోయిజం లాగా యూ షుడ్ యాక్ట్ లైక్ హీరో అని ఉంటాడు. వాడు హీరో మన ఆఫీస్ లో ఉన్నాం సార్. మీరు ఎక్కడ ల్యాబ్ లో ఉన్నారా సార్? ఇప్పుడు మీరు చెప్పండి, కథ చెప్పినప్పుడు నాకేం చెప్పారు సార్? నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను, మాకు సగం అర్థం కాదు, సగం సగం అర్థం కాదు సార్. సార్ ఒకసారి కాదండి, హలో ఏం డైరెక్టర్ గారు, మీరే ఒకరు తెలియకుండా ఒకరు మోసాలు చేసి వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు హీరో అని చెప్పి వీళ్ళు హీరో అని చెప్పి మీరు మోసం చేసి కథ చెప్పి ఇక్కడ తీరమో చూస్తే మొత్తం ఎవడు హీరో అంటే ఇక్కడ ఒప్పుకోవట్లేదు. ఆయన హీరో అని చెప్తున్నాడు, ఈయన ఈ హీరో చెప్తున్నాడు. అసలు నీ దగ్గర డైరెక్టర్ నంబర్ లేదు అర్థం కదా. నువ్వు ఐటమ్ బాయ్ సార్, ఇవన్నీ కాదు సార్, ఐటమ్ ఐటమ్ నువ్వు ఐటమ్ కలిసి లేదు నీకు. ఆయన ఎక్కడ కూర్చుంటాడు ఇప్పుడు? నేను హీరో గారిని నిలబడి నిలబడి మాట్లాడిస్తా. నేను హీరో గారిని నిలగను. నువ్వు నిలబడి మాట్లాడిస్తావు, అప్పుడే నువ్వు హీరో కాదు. దయట రెస్పెక్ట్ ఇవ్వండి, నిలబడతాను. కాదు ఇప్పుడు డైరెక్టర్ గారు, ఇప్పుడు ఊ అంటే గొడవలు అయిపోతాయి. ఇక్కడ ఇక్కడ ఎప్పుడు గొడవ పెట్టుకోవడానికి రాలే. కొద్ది రోజులు పని చేసుకుని మంచి పేరు తీసుకుంటే అలాంటి అరవకంటే ఉంటే ఎలాగ అయిపోద్ది. అరడం కాదండి ఇక్కడ, అదే అర్థం చేసుకోవాలన్న. నాకు ఇప్పుడు కూల్ గా అడిగి కూల్ గా ఎంత సమాధానం గొడవ ఏంటి మీరు అనొద్దు. ప్రమోషన్స్ సినిమా జనాల నుంచి ఫోన్లు వచ్చిన విధానం హైప్ ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరి క్రెడిట్ వాడు కోరుకుంటాడు. తప్పే ఉంది. ఇప్పుడు నాకు కథ చెప్పినప్పుడు చిత్తు అనే క్యారెక్టర్ వాడి ఎమోషన్తో పాటు ముగ్గురు ఎమోషన్ తీసుకొని వెళ్తూ కథలో చాలా బాగా నడిపిస్తాను. మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చెప్పారా లేదా సార్? చెప్పాను. మీకు నాకేం చెప్పారు, బేసిక్గా రాజు అనేది దాని ఫ్లాష్ బ్యాక్, ఆయనకు డిసబిలిటీ ఉంది, దాని జయించిన విధానం, దానికి రీజన్ ఉంది, ఆయన ఎందుకు వచ్చాడు, ఆ హౌస్ వెళ్ళే రీజన్ ఏంటి, దానివల్ల జరిగింది ఏంటి, దాని తర్వాత రాజు ఫ్రెండ్స్ అందరూ రాజుతో పాటు ఒక బ్యాచ్ వస్తుంది, అది ముగ్గురు, ఇదని మీరు చెప్పారు లేదా? నిజం సార్ చెప్పాను, అండ్ ఇట్ ఇస్ ట్రూత్ యాజ్ వెల్ అండి. తులసి క్యారెక్టర్ చాలా మెయిన్ అండి, ఎందుకంటే ఇందులో టూ వేరియేషన్స్ క్యారెక్టర్ ఇప్పుడు మీకు చేయలేదు. ఎవరినైనా తీసేయచ్చేమో కానీ మీరు మాత్రం తీయడానికి లేదు. ట్రై చేశాము కానీ మళ్ళీ చూస్తే మీరే కనిపించారు అని అన్నారు. అప్పుడు నేను అదే ఫీల్ అవుతుందా సార్? అవును సార్, మీరు ఫీల్ కావడంలో ఇట్స్ వెరీ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు ఫ్రెండ్స్ క్యారెక్టర్ అండి, మీరు హీరో చేసాం, మీరు నేను ఫ్రెండ్ క్యారెక్టర్ కామన్ అది, బట్ అట్లా చెప్పలేదు కదా నాకు. మీరు ఇప్పుడు సార్ మీతో చెప్పాడా సార్? నన్ను పెట్టుకుంటే ఆరు జిల్లాలు బిజినెస్ అయిపోయింది చెప్పాడా? అవన్నీ చెప్పడం తెలుసు సార్, పర్సనల్ చెప్పడం ముందు ఉన్నట్టు తెలుసుకోవడానికి. మీరు నాకు కథ చెప్పినప్పుడు నాకు బేసిక్ గా మీరు మొత్తం ఇంగ్లీష్ లో చెప్పారు, నాకు అర్థం కాదని చెప్పారు. మీకు అర్థం కాదని అర్థం కాకుండా పాయింట్ అర్థం కాదు కాదు ఇది అంటే ఓకే నాకు అర్థం కాదంటే. ఇప్పుడు మీకు ఏం చెప్పాలి సార్? నలుగురు హీరోలా ఇందులో నేనా ఏంటంటే అలాగేం కాదండి. ఎవరు క్యారెక్టర్ వాళ్ళు చేస్తున్నారు, బట్ మీరు మాత్రం హీరో క్యారెక్టర్ అని మీరు అన్నారు. అప్పుడే నేను సంతకం పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళాను. మీరు ఇప్పుడేమో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో ఆయన హీరో అంటున్నాడు, ఈయనకి ఆయన ఈయనకి ఐటమ్ అంట ఐటమా నేను ఆయన హీరో క్యారెక్టర్ ఐటమ్ అనొచ్చు. ఆయన ఆయన ముందు ఆయన చెప్పమనండి ఐటమ్ అనొచ్చు. మీరు అడగండి, ఆయన గట్టిగా అడగండి, మీరు ఏముంటే అంటారు నాకు అర్థం కాదు. నువ్వు హీరో యుగోకి క్యాన్సర్ కైనా మెడిసిన్ ఉంది కానీ యుగోకి లేదండి, దానికి దానికి మందు కనిపెట్టి చెప్పండి. మరి అక్కడ చెప్పండి అంటే ఇప్పుడు మందులు మెడికల్ షాప్ ఏదో చెప్పేస్తే మేము దాని ప్రకారం మసుకుంటాం కదండి. కదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ వాట్ ఐ సెడ్ ఇస్ ట్రూ ఇండివిజువలీ ఐ హావ్ టోల్డ్ దట్ యు ఆర్ ద నలుగురికి
ఈ సీ ద థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చి ఒక మనుషులు దయాలను భయపడించడం. దాని అది మన థీమ్ అయినప్పుడు ఆ థీమ్ని అబ్జెక్టివ్ ఫుల్ఫిల్ చేయడానికి ఒక నాలుగు క్యారెక్టర్లు ఉండండి. ఏ ఒక్క క్యారెక్టర్ లేకున్నా కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇట్ ఈస్ ద అబ్జెక్టివ్ ఇస్ మెట్ త్రూ దీస్ ఫోర్ క్యారెక్టర్స్. రెండు ఇప్పుడు అందరం తదితరుల తదితరులుగా అంటే దీనికి ఇప్పుడు మీరు తదితరులు అయితే హీరో అయితే ఉండాలి కదండి సినిమాకి. హీరో ఎవరు అప్పుడు మీరన్నా చెప్పాలి. ఇప్పుడు ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు మీరు డిసైడ్ చేసి వెళ్ళాలంటే హీరోనా ఓన్లీ క్యారెక్టర్ లా అది కూడా క్లారిటీ. ఇప్పుడు మహాభారతంలో పాండవులు ఉన్నారంటే ఎవరు హీరో అండి? ఓ ఇదే డిస్కషన్ మీరు అక్కడ వాళ్ళని అడిగి ఉంటే వాళ్ళు కొట్టుకుని ఉంటే మహాభారతంకి కృష్ణుడు హీరో, హీరో జన్మాష్టమి, హ్యాపీ కృష్ణాష్టమి. ఇదే ప్రశ్న కృష్ణుడికి వేసింటే ఆయన ఆ పాండవుల్లో ఎవరు హీరో అని చెప్పే స్కోప్ ఉందా? ఓ ఇక్కడ ఇప్పుడు ఏమైందో తెలుసా, ఆయన అన్నది ఈయన కృష్ణుడు. పాండవులు వెళ్ళి కృష్ణుడిని అడిగితే కృష్ణుడు ఏమో కృష్ణుడు ఇప్పుడు ఏం కృష్ణుడు మనం పాండవులు కాబట్టి ఆ ల్యాండ్ ఎవరిది? ఆ ల్యాండ్ పట్టించారు కొట్టుకాలి యుద్ధం ద్రౌపది. ఇట్స్ జనరిక్ క్వశ్చన్, ఐ జస్ట్ థాట్ అబౌట్ ఇట్. ఐ మీన్ సీ ప్రిడామినెంట్లీ రేపు జనాలు సినిమా చూసిన తర్వాత నేను హీరో అని జనాలు ఒప్పుకుంటారు. ఆ జనాలు ఓకే సార్, ఈగో సార్ పక్కనే పెడదాం, హ్యాపీ కృష్ణాష్టమి సరే ఓకే. ఇప్పుడు డైరెక్టర్ గారు ముక్కు కొంచెం పొడుగునప్పుడు వాళ్ళు ఆలోచించాలి అని చెప్పి నమ్మద్దని ఐటమ్ ఐటమ్ లే నిలబడతాయి ఒక్కోసారి సినిమాలో ఐటమ్ సాంగ్ వాళ్ళు సినిమా నిలబడి వచ్చేసి మధ్య జలికిచ్చి వెళ్ళిపో సినిమాలో ఎక్కువసేపు ఉండదు. సో ఐ మీన్ ద డెఫినేషన్ ఆఫ్ హీరో ఆర్ వై ఐ థింక్ మీరు ఒక్కొక్కరు హీరో అని చెప్పడానికి కారణం ఏంటంటే యూ స్టార్ట్ ఆఫ్ యాస్ అండర్ డాగ్స్, యూ బికమ్ ఎ హీరో ఇన్ ద ఫిల్మ్. అండర్ డాగ్ సినిమా మీ కరెంట్ హీరో కు అదే నేను ఏదో అనుకుంటున్నాను. మీరు కొంచెం అందరికి అర్థమయ్యేటట్టు బెటర్ కదా సార్. అంటే ఆల్ ద నాలుగు పాత్రలకి దే హ్యావ్ దేర్ ఫ్లాస్, దే హ్యావ్ దేర్ వీక్నెసెస్. ఇవన్నీ ఉండి కూడా స్ట్రాంగెస్ట్ ఆఫ్ పీపుల్ కూడా కరేజియస్ గా ఫేస్ చేయలేని ఒక సర్కమ్స్టాన్స్ కానీ ఒక సిచ్యువేషన్లో మీ మీ పాత్రలు వెన్ దేర్ పుట్ అక్రాస్ టు సచ్ ఎ బిగ్ అప్హిల్ ఛాలెంజ్ ఆ టాస్క్ దే టేక్ ఓవర్ దెమ్ అండ్ దే సక్సెస్ఫుల్లీ ట్రంప్ అండి. హీరో ఈజ్ సమ్వన్ హూ కెన్ ఓవర్కమ్ అబ్స్టకల్స్. నాకు తెలిసినంత వరకు మీరు ఇండివిజువల్గా మీరున్న క్యారెక్టర్స్లో మీకు వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ త్రో యువర్ టేకన్, దట్ ఇస్ ద రీజన్ ఆఫ్ వై యూ ఐ సెడ్ యూఆర్ ఎ హీరో. ప్రతి క్యారెక్టర్ హీరోనే ఈ సినిమాకి. మీ నలుగురు హీరో అండి, ప్రతి చాలా మంది మీ నలుగురు ఒక కంపోనెంట్ అండి. ద కంపోనెంట్ ఆఫ్ ఆల్ పుట్ టుగెదర్ ఈజ్ వన్ కంపోనెంట్ ఈజ్ ద ప్రొటాగనిస్ట్ ఇన్ ద ఫిల్మ్. ఈచ్ వన్ ఇండివిజువల్గా ఆ అబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేసుకున్నకి డిఫరెంట్ డైమెన్షన్స్ డ్రామా గురించి యూజ్ చేసుకున్నది వల్ల మీరు ఇప్పుడు గ్యాంగ్ లీడర్లో చిరంజీవి మీరైతే ఆన్సర్ చేయలేదండి. ఇంతమంది పాండవుల్లో ఎవరు హీరో అని మీరు చెప్పనంత వరకు నేను మీ నలుగు ఈ సినిమాలో ఎవరు హీరో అని చెప్పలేనండి. బాత్రూమ్ సీను నాకు ఫేవరెట్ సీను. మనోడిది భరణి గారు ట్రాక్ నాకు బాగా, మనోడి హీరో అవ్వాలనుకున్నప్పుడు భరణి గారితో ఉండే ట్రాక్. నేను ఎప్పుడు 24 గంటలు నా పక్కనే ఉంటాడు కానీ నేను లేకుండా షూట్ చేశారు ఒకటి ఒక పిల్లతో, చిన్న పిల్లతో తాగిన తర్వాత పచ్చకొట్టుడు కొడుతుంది అది అది బాగా నచ్చింది కానీ బాగా రాశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ సార్ ఇన్ కేస్ ఐ డోంట్ ఇప్పుడు మన ఇద్దరు వేయకపోతే బాగోదు, మీరు ఊపేసేయండి ఇంత దగ్గరలో ఉండి పక్కకు ఉండి అది ఉండు. సో మీకు మీకు మా నలుగురిలో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి, ఎందుకు ఒకటి, అండ్ మీకు మా నలుగురిలో మీకు ఎవ్రీ పర్సన్ కి కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి కొన్ని నెగటివ్ పాయింట్స్ ఉంటాయి. చెప్పే ముందు స్మాల్ బ్రేక్ చెప్పండి. ఓకే సార్, డిట్రాగేషన్ లెవెల్ ఉందండి. లేదు తప్ప సార్ చెప్పారు, నలుగురిలో ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో ఎందుకు అడుగుతున్నారంటే మీరు అంతగా ప్రేమించిన క్యారెక్టర్ ఏంటి, తర్వాత వచ్చిన ఐటమ్ క్యారెక్టర్స్ ఏమిటి అలా కొంచెం తెలియాలండి. ఓకే సార్, when I thought about the idea, first initial character vachina character Thagubothu ante basically naakunna intelligence prakaram oka taaginodu avte someone if when he is fully drunk script paranga when I wrote it and I think Thagubothu Ramesh script lo ne eppudu I have never write characters saying that I mean tholasi ane character undi brackets lo I have never written any character's name for any of my scripts. Okay, the only person I wrote was Thagubothu Ramesh and for good or bad
ఇస్ ద థింగ్ బ్రో కంగ్రాచులేషన్స్ బట్ ఐ మీన్ అగైన్ క్యాస్ట్ చేసేటప్పటికి వచ్చినప్పటికి రమేష్ గారు తప్ప వేరే ఎవరినైనా చేద్దామని వి ట్రైడ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ద రీజన్ బీయింగ్ ఇస్ నాట్ దట్ ఆయన హీ కెన్ స్లీప్ వాక్ దిస్ ఆయన చేసిన అన్ని మూవీస్లో ద మూమెంట్ హీ కమ్స్ పీపుల్ ఆర్ ఎగ్జైటెడ్ అండ్ హీ నోస్ దట్ హీస్ డ్రంక్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే వెన్ ఆడియన్స్ ఆర్ ఆల్రెడీ ప్రీ ఫిక్సేటెడ్ టు హిమ్ దట్ హీస్ ఎ డ్రంకర్డ్ ఇతనికి ఓ దయం వచ్చినా కానీ ఇది అతన్ని క్యారెక్టర్ని చూస్తారా తులసి అని చూస్తారా లేదా రమేష్ అనే క్యారెక్టర్ ఈజ్ సో డామినెంట్ దట్ ఇట్ ద నావెల్టీ బై ఇట్ బి లాస్ట్ అని దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని బట్ ద వీ ట్రైడ్ అ లాట్ వీ ట్రైడ్ ఆల్ ద ఆప్షన్స్ అండ్ ఐ థింక్ ఎవెన్చువలీ వీ హ్యాడ్ టు ఐ వీ వెంట్ అలాంగ్ విత్ ఇట్ అండ్ ఐ డోంట్ రిగ్రెట్ ఫర్ ఇట్ అండ్ సో అంటే నాలుగు క్యారెక్టర్లు మీకు బాగా నచ్చింది నచ్చింది కాదు రాసింది నచ్చే రాస్తాడు ఓన్లీ ఫోర్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అంటే చెప్పండి సార్ మేము ఏమంటాం దట్ ఇస్ నో డిప్లొమసీ ఇన్ దట్ సినిమా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఐ డోంట్ నీడ్ టు బి నైస్ టు యాజ్ వెల్ సో ముందు కాబట్టి అప్పుడు కాబట్టి అలా చెప్పారు సో ఐ బీ బో బ్లంట్ అండ్ ట్రూత్ఫుల్ విచ్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ వాట్ ఇట్ ఇస్ అండ్ ఇన్ సిద్ధు క్యారెక్టర్ అండ్ తర్వాత ఏం చెప్పిన వేస్ట్ సార్ అండ్ బట్ ఇవన్నీ ఏంటంటే it is not my favorite sir it will be unfair the reason I told is I mean when you think about the subject the dayani bayapadan manushi evadu untado ante common sense naakuna telivitetlaku first ochina character vachi immediate ga adi which one Thagubothu anedi for the other characters I had to dig in deep I had to make it and it is not a favorite and the second character was a blind guy blind because in our same common sense manakunna intelligence ki guddodu mundara dayam vacheste em avutundra anedi was the second thing which I cracked and but I had later on oga teesesedi we had to use it because normal ga sound vachinappudu he had to react anedi the challenge with that was there were lot of that Kishore Raju's character ki options innumerable and honestly as well that is the character where they had lot of suggestions everyone whatever everything I mean it is the easiest to do or whatever they thought why I strongly felt Kishore wanted I wanted Kishore is because migitha mood characters in a scene have dialogues or there are very vibrantly loud and they stand out and pull off I have wanted someone to be very subtle and still be there make their own ground in the presence and still be fit that is hard adi someone who is a performer who is in control itself can do that loud cheeky lines unnai fata kotaru adi punch line chepparu ante yes here or there we can pull it off and I'm not exaggerating it is honestly when they see the film I think the reason why Kishore is being cast is absolutely there it is the hardest role to pull because నలుగురులో ఉన్నప్పుడు నేనేం యాజ్ అ డైరెక్టర్ యూ కెన్ టెల్ సార్ మీ లైన్ ఇది సార్ ఇది ఉంది అంటే ఓకే సూపర్ సూపర్ ఆయన చెప్పడానికి ఏం లేదు నాకు ద ప్రాబ్లమ్ ఈజ్ నో వాట్ డస్ ఇట్ డూ హీ హ్యాస్ టు ఇన్వెంట్ సంథింగ్ అండ్ ట్రై టు సైలెంట్ గా బాగా చేసుకుంటే సప్పుడు కాకుండా నేను చేసింది కన్నా ఐ థింక్ ఇట్స్ హానెస్ట్ ట్రూత్ దే వర్ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్ ఇస్ నో టూ థింగ్స్ అబౌట్ ఇట్ విచ్ వేర్ యాడెడ్ ఇన్ ద స్క్రిప్ట్ వెన్ ఇట్ వాస్ డన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను వచ్చి ఛాలెంజ్ చేస్తున్నప్పుడు దే వాస్ నో ఇన్స్ట్రక్షన్ మేడ్ టు కిషోర్ టు వాట్ ఇట్ వాస్ ఐడియలీ a mediocre artist would have been kept quiet asking for a instruction of the director okay man idi but a good performer or a thinking actor where comes in is he knows what is happening around he knows where to get in without disturbing the flow of it or he trying to pop up and say with what it is thank you sir there were more than two or three things where this is where I mean I think this will be his best work my honest opinion it's not because I wrote it it is because he really came in between three loud characters stormed his ground and said yes without being anything cheeky or loud there's no oka punch dialogue ani meeranta easy ga vadile character raise vidhanamlo night anta idigundi malli poddunne ay jeese guru chusukortha untaru night kallu ganapadu idu edu ra ani cheppi chuste దానికి తీసుకొని ఇలా కొడతా ఉంటాడు ఏం చేస్తున్నావు అంటే మాట్లాడు తీసి పెట్టి ఏం చేస్తున్నావు అంటే ట్రై చేస్తున్నాను సార్ గురు చూసాను రాత్రి పూట ఏమో కళ్ళు కావడం పగలు మళ్ళీ గురు చూసుకుంటున్నాం దట్ వాస్ ద ఫస్ట్ సీన్ వి షాట్ సార్ ఆనెస్ట్లీ ఐ హావ్ నెవర్ డైరెక్టెడ్ కామెడీ అండ్ కామెడీ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ టుగెదర్ ఐ కీప్ రిపీటింగ్ సేమ్ థింగ్ ఇన్ ఆల్ ఇంటర్వ్యూస్ రైటర్ కెన్ రైట్ 50% విత్ కామెడీ అండి ఇట్ ఈస్ ద అదర్ ఆర్టిస్ట్ హూఎవర్ ఇట్ వుడ్ హావ్ డన్ దిస్ ఫిల్మ్ ద ఆర్టిస్ట్ గెట్ దట్ టు లైవ్ అండి బికాస్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్ నాకు ఆ రియలైజేషన్ హ్యాపెండ్ ఓన్లీ వెన్ ఐ వర్క్ ఆన్ ద ఫస్ట్ డే
when you both came together, it was not in the thing. Na script I can put it across. Bathroom action lo ledu, em ledu. అంటే రెడ్ అన్న గారితో యాక్చువల్లీ అంతకుముందు ఇంత ఫుల్ ఫ్లెజ్ గా పనిచేయలేదు. బట్ బికాస్ ఆఫ్ హిస్ టైమింగ్ ఇట్ వాస్ మోర్ ఈజీ. ఏంటంటే ఇప్పుడు ఒక కపుల్ ఆఫ్ పంచెస్ దగ్గర ఆగిపోయింది యాక్చువల్లీ మనం రాసుకుంది. బట్ రెడ్ అన్న వల్ల కొంచెం అడుగు లేయడము మళ్ళీ రావడము అలాంటివన్నీ మీ గురించి చెప్తాను. నేను ఎప్పటి నుంచి చెప్తాం అనుకున్నాను అనమాట. బేసిక్ అరవై సినిమాలు చాలా చేశాను కదా. ఇప్పుడు ఫ్రేమ్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరు క్యారెక్టర్ వేసిన ఏంటంటే మొత్తం తెలిసిపోతుంది కదా. ఎవరి రేంజ్ లో ఉంది, ఎవరు దీనికి ఉంది, ఎవరు దీనికి ఉంది, కొన్ని కొన్ని క్యారెక్టర్ లో కొన్ని ఎలాగుంటుంది అంటే కట్టేస్తారు. కట్టేశారు బేసిక్ తన క్యారెక్టర్ అంటే తాళ్ళతో కడితే ఎలాగుంటుంది అలా కట్టేస్తారు. కట్టడం అదే కట్టడం అంటారు దాన్ని. కనబడదు వినబడదు అంటే ఇంకా దానికి మించిందే, దానికి మించిన ప్రమాదకరం ఇంకోటి లేదు, అంత శిక్షలు ఇంకోటి లేదు. అందులో నుంచి కూడా పర్ఫామ్ చేసి అది చేశాడు అనేది నేను నిజంగా ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ మై బ్రదర్. గొప్ప విషయం కనిపెట్టాను నిజంగా. ఒక మనిషికి కనబడడం వినబడడం దానికి మించిన ఇంకేముందన్నా, ఇంకా వేరు లేవు లేదు కదా. అందులో కూడా అట్ల పక్కన పెట్టి కూడా చేసాడంటే నాకు నిజంగా యాక్సెప్ట్. నాకు నాకు ఒకటి సార్, నేను ఏమిటంటే జనరల్గా నేను చెప్పుకోవాలి ఈ టైంలో నాకు ఇలాంటి రోల్ మీరు అన్నట్టు అన్న కిషోర్ అన్న ఏమిటని కిషోర్ అన్నట్టు అన్న శ్రీనివాస్ అన్న ఎందుకే నచ్చిన లేదా చిన్నగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనే టైంలో వేషం పడుతుంది. నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే వీడు 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 పాయింట్ ఆఫ్ వ్యూ వీడు బ్రాడ్ అంటే లౌడ్ కామెడీ కదా మా ఇద్దరు, వీళ్ళ జోనర్ కంప్లీట్ వేరు. శ్రీనివాస్ రెడ్డి అన్న వచ్చి స్క్రిప్ట్ చూసి మీతో డిస్కషన్ చేసి అంటే అంటే రమేష్ ఇది ఉంది ఇది ఇప్పుడు నాకు టూ వేరియేషన్స్ అంటే నేను కొంచెం ఫస్ట్ టైం టెన్షన్ పడుతున్నా తాగుబోతు అంటే చేసేస్తా అట్లా కాదు, ఆ ప్రభావం రావద్దు, బ్రాహ్మడి క్యారెక్టర్ కొంచెం నీట్గా ఉండాలి అండి అండి అన్న ఇదేంటి ఇది ఇలా చెప్పు ఇది ఒకటి అందరికి అన్న ఇది అరే నువ్వు కొన్ని వదిలే డైరెక్ట్ చెప్తాడు కానీ ఫ్లోలో కొన్ని వదిలే అంటే మీరిద్దరు ఉండడం నాకు మా కాంబినేషన్ మేము చేసాం మీరిద్దరు మీరిద్దరు ఉండడం మా ఇద్దరు బాగా బ్లెస్ అని నేను అనుకుంటాను. నేను అదే అనుకుంటున్నా బ్రదర్. ఇప్పుడు హీరో మీరిద్దరం ఈ సినిమాకి అదే ఐటమ్ మళ్ళా హీరో ఐటమ్ ఫాదర్ నేను చెప్పింది కరెక్ట్ కరెక్ట్ మీరు ఇంకేం మాట్లాడదు ఐటమ్ ఫాదర్ మీతోనే కదండి. ఇట్స్ ఇదర్ టెక్నీషియన్స్ ఆర్ విత్ ఆర్టిస్ట్ ఐ నెవర్ గివ్ అ లాట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఐ ఫైండ్ ఇట్ అఫెన్సివ్ ఐ డోంట్ లైక్ ద వర్డ్ అదొకటి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అనీష్ గారికి కూడా సీన్ చెప్పేటరు ఐ డోంట్ లైక్ ద వర్డ్ డైరెక్టింగ్ ద హానెస్ట్ గా ఎందుకంటే ఇట్ ఈస్ కొలాబరేటింగ్ అండ్ ఐ యామ్ నాట్ బీయింగ్ దానివల్ల దానివల్ల మాకేందంటే ఇప్పుడు మీ సైన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల ఒక రకంగా మేము అంటే అది మళ్ళీ నువ్వు తిట్టుకోకు మా ముగ్గురికి కొంచెం అంటే ఏ కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉండేవాడు. అదొకటి అన్న ఒక ఒక సీన్ చెప్తా కొంచెం రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. బట్ సార్ ది థింగ్ ఇస్ సార్ ద ఆర్టిస్ట్ ఆర్ ఇట్స్ దేర్ ఆర్టిస్ట్ అండ్ ఇస్ ఇండివిజువల్. ఇఫ్ ఐ టెల్ యూ హౌ టు ఇంటర్ప్రిట్ ఇట్ ఐఎమ్ ఇన్సల్టింగ్ యువర్ ఇంటెలిజెన్స్ విచ్ ఐ డోంట్ వాంట్ టు డూ. ద రీజన్ వెన్ ఐ హైర్డ్ యూ ఇస్ ఐ థింక్ యూఆర్ కేపబుల్ అండ్ యూ స్మార్ట్ అన్ దట్ ఇఫ్ అట్ ఆల్ నేను చెప్పాలి మీరు ఇట్లా వంగాలి సార్ లేదా మీరు ఇట్లా అవ్వాలా ఈ టైంలో చెప్పాలా అంటే ఐ షుడ్ బి హైరింగ్ యూ ఐ షుడ్ హావ్ హైర్డ్ సమ్వన్ హూ నోస్ ద జాబ్ బెటర్. అయితే అన్న అది ఉంది కదా నేను ఇక్కడ నుంచి తాగి వచ్చి చిరాకు తమ్ముడు అంటారు అరే ఆ టైమింగ్లోనే రావాలి ఓకే అన్న నేను చూసుకుంటుంది ఇది ఇతను కనిపించ చిరాంజీ తమ్ముడు ఏమవుతుంది తమ్ముడు అనేది ఇలాంటి టైమింగ్ రియల్ గా స్క్రిప్ట్ లో లేదు సార్. మనం అప్పుడు అనుకోని అరే మరి నార్మల్ అయిపోయింది అక్కడ నుంచి ట్రాలీ వచ్చే లోపు నేను వచ్చి నడుచుకుంటూ వస్తా ఆ లోపు ఇక్కడ అప్పుడు నాకు ఏం లేదు అక్కడ సో నేను ఏదో అనుకోవాలి అనుకునేది ఏదో అది నాకు ఒక రెండు మంచి క్రాస్ రోడ్ పజల్స్ ఇచ్చింది మాత్రం. ఐ థింక్ స్క్రిప్ట్ పరంగా ద థర్డ్ క్యారెక్టర్ వాజ్ పిచ్చి సార్. అంటే ఐ థాట్ మ్యాడ్ పర్సన్ ఓ పిచ్చోడు ముందర దయ్యం వస్తే ఏమవుతుంది కానీ కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ క్యారెక్టర్ కి పిచ్చి పూర్తిగా అంటే మొత్తం పిచ్చోడే ఉంటే దెన్ దెర్ ఇస్ నో డ్రామా. అంటే ఒక సినిమా పిచ్చోడు సమ్ వన్ లైక్ హూ ఈస్ అ స్ప్లిట్ పర్సన్ అంటే ఒక అపరిచితులు లాంటి క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుంది అంటే వాట్ హీస్ నాట్ కాన్షియస్. శంకర్ వచ్చి ఐ హీస్ వర్క్డ్ హిస్ ఫస్ట్ ఫిలిం వాజ్ విత్ మీ కుదిరితే కప్ కాఫీ అయినా ప్రొడ్యూస్ చేశాను అండ్ హీ వాస్ హ్యాడ్ ఆల్మోస్ట్ 30 డేస్ షూట్ ఉండేది హీ డిడ్ అ హోల్ థింగ్. ద మూవీ డిడ్ డూ వెల్ అండ్ పాఠశాలలో వచ్చేసారు కానీ ద రీజన్ ఐ టుక్ హిమ్ వాస్ ఐ సా జబర్దస్త్ చూసాను. ఐ మీన్ ఈస్ ఫినామినలీ సమ్ వన్ హీ లూజెస్ హిమ్సెల్ఫ్ వెన్ హీ డస్ దట్ హీ ఈస్ వన్ పర్సన్ హీ ఫీల్ హీ ఈస్ లాస్ట్. ఐ మీన్ దట్ ఈస్ హీ హ్యాస్ దట్ ఇన్నోసెన్స్ ఉందండి.
ద లాస్ట్ క్యారెక్టర్ అండి మూడు అయిపోయినాయి. ద బిగ్గెస్ట్ డిఫికల్టీ వాస్ వీ హ్యాడ్ ఫౌండ్ త్రీ అండ్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. వీ నీడెడ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ అన్ ఆడియన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ విట్నెసింగ్ దిస్ లాఫ్ ఇస్ దిస్ రైట్ ఈ వాట్ ఎవర్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఈ ముగ్గురికి ఆయన కనపడదు వినపడదు వినిపించోడు మార్గదర్శకుడు కావాల్సి No, as an audience, he's the audience, he's the one who has to navigate through the thing. But I mean, it's an accidentally, we found someone who has to be conscious. Kani adi, it should be something, everything is at stake for him. And appudu we thought about this, someone who has a problem with his heart. And atanu doctor, extreme emotion jump over anedi cheptadu atanki. Ekku bayipothe, ekku bayapadte, bayam vaste navvali, ekku navu vaste bayapadali. For him, it is human survival. ఈ ఇది కాకన్నా ఈ భయంతో పాటి వీళ్ళు ముగ్గురు చేసే అరాచకాలు చూసి ఆయన నవ్వకన్నా ఆపుకోవాలి. ఒకటి ఆయన ఒక పక్క దయ్యం చూసినా భయపడకుండా ఉండాలి. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ హూ ఇస్ ద హీరో ఐ థింక్ మా ప్రకారం సార్ మీరే హీరో సార్. ఎందుకంటే మా నలుగురికి ఇందాక డిస్కస్ చేసిన విధానము మా నలుగురిని మేము సంతృప్తి పరచారు. మీరు అందరికి స్టేజ్లో శంకర్కి అందరికి మన ఒక్కొక్కరికి ద్రౌపదిని చూపిస్తూ తాప్సీకి ఒక ఐ థింక్ ద ఫస్ట్ పర్సన్ ఐ టోల్డ్ వాస్ తాప్సీకి అండ్ ఐఎమ్ బాంబేలో ఉండింది చెప్పారు కదా అప్పుడు మనం నమ్మలేదు తాప్సీ. అండ్ యాక్చువల్లీ ఆ అమ్మాయికి షీ వాస్ నాట్ యాక్టింగ్ షీ వాస్ నాట్ వెరీ పాపులర్ బ్యాక్ దెన్ వెన్ ఐ పిచ్ టు హర్ అంటే బాంబేలో ఇంకా పింక్ రాలేదు నామ్ శబాన రాలేదు షీ సెడ్ బాగుంది నేను చేస్తానేది నేను ప్రొడ్యూసర్ వెతుక్కునే లోపల ఐ పింక్ అయిపోయింది నేను ఇంకా బ్లూలోనే ఉన్నాను. సో బై ద టైం మరి మీరు కుదిరితే కప్పు కాదు ఇలాంటి అన్ని పాఠశాల ఇవన్నీ మీరు ప్రొడ్యూస్ చేశారు కదా సార్? కుదిరితే కప్ కాఫీ అండ్ విలేజ్ లో వినాయకుడు సచ్చింద్ర గారు కెమెరామ్యాన్ ఉన్నాడు కదా ఆయన డైరెక్టర్. నాకు క్రియేటివ్ గా ఆ సినిమాలతో నాకు సంబంధం లేదండి నాట్ బికాస్ దే ఫెయిల్ బట్ మూడు సినిమాలు చేసి పోగొట్టుకున్న తర్వాత నాలుగో చేసే ధైర్యం లేక ఆపేసాను. ఇట్స్ నాట్ దాట్ అండి బట్ ఇట్ ఈస్ యాక్సిడెంటల్ దట్ ఐ ప్రొడ్యూస్డ్ ఫిలిమ్స్ ఐ నెవర్ డోంట్ వాంట్ టు ప్రొడ్యూస్ ఫిలిమ్స్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్ టేక్స్ అ టోల్ అండ్ ఐ డోంట్ ఎంజాయ్ మీటింగ్ పీపుల్ ఈవెన్ ద షూట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ ఎంజాయ్ లాట్. So producing is something where it is about man management and I don't love it either. Cinema tarvata meer produce cheyandi direction cheyandi. There's nothing I never want to again I never want to produce. Double ela kachu pettara director double ela kachu pettara ayina unnaru ippudu artham ayinda ayina direct cheskoda happy ga direct cheskunda anukunna produce chesthe ee pressure untaru pakkana adi disturbance avutundi sir ayina adhe fix cheyaru. సార్ ఆర్టిస్ట్ వైపు నుంచి మీరు రాసుకున్న దానికి 50% ఎక్స్ట్రా ఇచ్చారు అలాగే టెక్నీషియన్స్ వైపు వస్తే ప్రొడ్యూసర్ కావచ్చు కెమెరామెన్ మిగతా వాళ్ళ గురించి కూడా మాకు తెలిసింది ఓన్లీ విజయ్ గారి గురించి అనీష్ గురించి వీళ్ళ గురించి మేము చూసాం కళ్ళలో చూసాం మిగతా వాళ్ళు ఇన్పుట్స్ మిగతా వాళ్ళ గురించి కూడా ఒకసారి చెప్తే సౌండ్ అండ్ ఎస్పెషల్లీ సౌండ్ వన్ థింగ్ విచ్ ఐ వెరీ ప్రౌడ్ of the output is the sound part of it. A lot has went into it. It will, the sound and the sound design, the score, it is really good. It is worth what the effort what went through. And in terms of this genre, whatever this work of sound will stand out for sure. The credit goes to K and Sachin Ani, the sound design guys. It was a marked our first genre, first time horror genre. Mm. So it was a lot of unlearning and learning, trying to see how the films, the sound design was made in other places, and trying to interpret it, learn it, and do it. సరే మా నలుగురితో స్టేట్ ఇన్ వస్తున్నారు కదా ఆ విషయం మీకు ఆనంద్ నాకన్నా బెటర్ ఎఫెక్ట్ ఆనంద బ్రహ్మ ఇస్ రిలీజింగ్ ఆన్ ఆగస్ట్ 18th యాజ్ ప్రామిస్డ్ ఇట్ విల్ బి లాఫ్ బ్రేక్ అండ్ సీ ద ట్రైలర్ అండ్ ఇఫ్ ఇట్ కన్విన్సెస్ యూ దట్ ద స్టోరీ ఈస్ యూనిక్ అండ్ ఇట్స్ వర్త్ గివింగ్ అస్ యువర్ మనీ అండ్ ఆపర్చునిటీ టు అండ్ టైమ్ ప్లీజ్ విల్ సీ ద ఫిల్మ్ అండ్ లెట్ అస్ ఓకే సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ఇవన్నీ మాట్లాడుకునే నిజం అంటూ ఇంకోసారి మాట్లాడుతాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ